ఏపీలోకొట్టి విన్యూస్కి స్వాగతం. నేను మేయావని. శ్రీకాకుళం జిల్లా మెలయపుట్టి మండలంలోని పర్లాకిమిడి పలాస రహదారిలో మెలయపుట్టిలో ఉన్న మహేంద్ర తనయ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న కల్వర్టు కోతకు గురవుతున్నది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందా అన్న భయంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆంధ్ర ఒరిస్సా మధ్య రాకపోకలు కొనసాగించేందుకు ఇదే ప్రధానమైన రహదారి. కనీసం హెచ్చరిక బోర్డు కూడా లేకపోవడంతో ఏ నిమిషం ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టును మరమ్మతులు చేసి వాహనదారులు మరియు ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. శ్రీహరిపురం 58వ వార్డ్ పాత రామాలయం నగరపాలక సంస్థ కమ్యూనిటీ భవనం నందు స్వర్గీయ సీరం పైడిరాజు, మాజీ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ స్వర్గీయ సీరం పైడిరాజు కుమారుడు స్వర్గీయ సీరం నరేంద్ర వర్మ, వార్డు తెలుగు యువత ప్రెసిడెంట్ 1వ వార్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఫ్రెండ్స్ అయినటువంటి అలోక్ వర్మ, సందీప్, వరబాల సంతోష్, సంపత్, వంశీ, కిరణ్ మొదలగు వారు విశ్వాస్ యువసేన చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈ కార్యక్రమం చేయించున్నారు. గతంలో ఈ ట్రస్ట్ మెంబర్గా స్వర్గీయ నరేంద్ర వర్మ పనిచేశారు. స్వర్గీయ సీరం నరేంద్ర వర్మ పేరు మీద అంగన్వాడీలో పిల్లలకు భోజనం ప్లేట్స్ మరియు పండ్లను పంచిపెట్టడం జరిగింది. Very good.
నా పేరు పోతపోతం శ్రీనివాస్. 58వ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. మరి చీరం నరేంద్ర వర్మ, నేను అనేక రకమైనటువంటి తెలుగుదేశం పార్టీలో కీలకమైన పాత్రని ఈ వార్డులో పోషించాం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులు అయిన కాడి నుంచి నరేంద్ర వర్మ ఈ వార్డులో కీలకంగా వ్యవహరించేవాడు. వాటితో పాటు నేను కూడా మరి అన్నంటే ఉంటూ మా ఇద్దరం ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుండడం. మరి అనుకోకుండా ఒకరోజు ఎమ్మెల్యే గారి కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం, అటెండ్ అయిన తర్వాత మేము ముందుకుండా ఇక్కడ చేరుకోవడం, మరి ఆయన బైక్ మీద వస్తూ హెల్మెట్ లేకపోవడం వల్ల అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించి నేటికి ఏడాది పూర్తయింది. ఆయన మరణించాడు అనుకోవడం కంటే నలుగురికి అవయవదానం ద్వారా నలుగురిలో బ్రతుకున్నాడని మేమందరం కూడా అనుకుంటున్నాం. మరి ఇటువంటి బ్లడ్ బ్యాంక్ అరేంజ్ చేసినటువంటి మా కుటుంబాలందరికీ కూడా అల్లక్ వర్మ ఇదందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఇటువంటి బ్లడ్ బ్యాంకులు కానీ ఏదో ఒక కార్యక్రమాన్ని నరేంద్ర వర్మ పేరు మీద చేస్తూ మనం చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం పార్టీ తరఫున చేస్తున్నారా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తున్నారా? స్నేహితుల ఆధ్వర్యంలో విశ్వాస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. విశ్వాస్ యూత్, విశ్వాస్ యూత్ అసోసియేషన్, ఇది పార్టీకి సంబంధం లేదు. గట్టిగా ఈరోజు కరెక్ట్గా మనం ఇప్పటికీ మనం మర్చిపోలేని రోజు. మనం శ్రీరామ్ నరేంద్ర చనిపోయే డేట్ కరెక్ట్గా ఈరోజుకి సంవత్సరం కావస్తుంది. అలాగే మాకు జ్ఞాపకార్థంగా ఈవేళ బ్లడ్ క్యాంప్ నిర్వహించబడింది. అలాగే స్నేహితుల తరఫున, ఈ గ్రామం తరఫున కూడా మన అలోక్, అలాగే ఎర్రబాల సంతోష్ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా అందరూ తన అభిమానం చాటుకోవడానికి బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే సీరం నరేంద్ర గారు కానీ, అలాగే మన సీరం పైడరాజు గారు కానీ మనకి చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఎనలేనివి, మర్చిపోలేనివి. మేము ప్రతిదినంతి కాలం కూడా కుటుంబానికి ఇప్పుడు కూడా అండదండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా మేము కట్టుకున్నట్టుగా ఇప్పుడు కూడా మా మధ్య తెలుసుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతి చేసుకోవాలని. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని జగన్నాథపురం గ్రామంలో అనధికారికంగా చెరువు తవ్వుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై భీమవరం రెవెన్యూ డివిజన్ అధికారి దాసిరాజు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సదరు విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని, అనంతరం తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ అధికారుల అండదండలతో తాడేపల్లిగూడెం మండలంలో అనధికారికంగా కొందరు వ్యక్తులు చెరువులు తవ్వుతున్నారని మాజీ ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్ కుమార్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో ఒక వ్యక్తి చెరువు తవ్వుతున్నారని తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఎంఆర్ఓ కానీ వీఆర్ఓలు కానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తానే నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళగా ఆర్టీఓ విచారణకు ఆదేశించారని తెలిపారు. మే నెల 29 తారీఖున ఒక చెరువు తవ్వుతున్నారని కంప్లైంట్ రావడం జరిగింది కాకర్ల ప్రసాద్ అనే పొలంలో. అయితే ఆ రోజు ఆ కంప్లైంట్ ఇక్కడ గ్రామ పెద్దలైనట్టు మరియు మాజీ ఎంపీపీ జడ్పీటీసీ అయినటువంటి సంపద్ గారి దృష్టికి కూడా రావడం జరిగింది. వీఆర్ఓ లోపల స్థానిక వీఆర్ఓ చెప్పడం జరిగింది. తర్వాత అది దానిపైన పూర్తి వివరాలు వెళ్ళినప్పుడు తహసీల్దారి గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ధర్మిల తహసీల్దారి గారు విచారణ చేయగా ఆ రైతు ఆ రోజు నేను చెరువు తవ్వటం లేదు, కేవలం నాది మెరక ఉండటం వల్ల వాటర్ వెళ్ళడం కోసం బోరు వాటర్ పాస్ అవ్వడం కోసం మెరక తీస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ని తహసీల్దారి గారు కలెక్టర్ గారు పంపించడం జరిగింది. దాంట్లో అంత సంపత్ గారు ఏఎంఎస్లో కంప్లైంట్ రైజ్ చేశారు. దానికి సమాధానంగా చెరువు కాదు, అది ఎవరు మెరగదేస్తారని చెప్పి రైతు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని తహసీల్దారి గారు కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. మరి దాని మీద కూడా తృప్తి చెందని సంపత్ గారు తర్వాత జూన్ 24 స్పందనాలు ఒక పిటిషన్ రైజ్ చేయడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని చెప్పి పిటిషన్ రైజ్ చేశారు. దాని మీద కలెక్టర్ గారు నన్ను విచారించమని చేయడం జరిగింది. అయితే నేను
సమయభావం వల్ల వేరే ఒక ఇన్ఛార్జ్ పోస్ట్ చేయడం వల్ల నేను కొద్దిగా లేట్గా రావడం జరిగింది ఇక్కడికి. మరి దీని మీద ముందే రావాలి, కొద్దిగా లేట్ అయ్యింది. ఇప్పుడు వచ్చి ఇక్కడ పంచాయతీలో విచారణ చేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఇప్పుడు అక్కడ చెరువు అనేది లేదు, కానీ చెరువు లేదు, అది కూడా క్షేత్ర పరిశీలన చేస్తాము. అయితే దీనిలో జరిగిన విషయం ఏంటంటే సంపత్ గారు ప్రయత్నించినప్పుడు తహసీల్దార్ గారు సరిగ్గా సమాధానం చెప్పలేదు. నాకు సరైన సమాధానం అధికారులకు రాకపోవడం వల్లే నేను ఈ ఫిర్యాదు చేయవలసిందని చెప్పాను. మరి ఆ విధంగా సమాధానం రానందుకు మేము చింతిస్తున్నాం. అదేవిధంగా స్పందన ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకి అధికారులు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని చెప్పి పెట్టడం జరిగింది. మరి ఆ విధంగా ఆ జవాబుదారితనం ఎంత ఉందన్నది తెలియజెప్పడం కోసం మరి ఈ ఒక స్పందన ఫిర్యాదుకి నేను ఈరోజు క్షేత్రస్థాయిలో వచ్చి విచారణ చేయడం జరిగింది. మరి ఫ్లాట్ పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాకు నా దృష్టి అయితే నేను అన్నాను పంచాయతీ తీర్మానం అవ్వాలంటే ముందు బెనిఫిషరీ అప్లికేషన్ పెట్టాలి. పంచాయతీ అప్పుడు నువ్వు అబ్జెక్షనా అబ్జెక్షన్ కాదా అన్నది మీరు చేయాలి, కానీ డైరెక్ట్గా మీరు ఇవ్వడానికి వీల్లేదు అని నేను చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజులు పోయిన తర్వాత వీళ్ళు రైతు ప్రసాద్ అన్న అతను ఏం చేశాడంటే మిషన్ పెట్టి తవ్వుతున్నాడు అన్నది నాకు తెలియదు. విఆర్ఓ నాగరాజు 3 గంటల టైంలో నాకు ఫోన్ చేయడం ఫంక్షన్కి వచ్చానండి. వీళ్ళు ఫంక్షన్కి వీళ్ళు వచ్చేదాకా విఆర్ఓ నాగరాజు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ చెరువు తవ్వేస్తున్నారు, మిషన్ ఉన్నాయి తవ్వుతున్నారు అంట. ఎప్పుడైతే అన్నారు వెంటనే విఆర్ఓ మీరే కదా, వెంటనే ముందు మీ ఎంఆర్ఓ తెలియజేసి మీరు వెళ్ళి మిషన్ గట్టా ఆపండి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 29 అయిపోయిన తర్వాత ఒక గరగంట పోయిన తర్వాత మరలా నాగరాజు ఏమనుకున్నాడో తెలియదు, కానీ అవి నా పరిధి కాదండి, విఆర్ఓ 2 అవర్ ఎవరి పరిధి అయినా సరే నువ్వు నాకు చెప్పావు కాబట్టి నీ వెళ్ళి దాన్ని ఆపండి ఆపమని చెప్పడం జరిగింది. ఆపలే. ఆ తర్వాత 3 గంటల టైం అన్నది 8 అప్పుడు 8 అయిన తర్వాత నేను మళ్ళీ విఆర్ఓ 2 చెప్పి విఆర్ఓ 2 వచ్చిన తర్వాత మీరు వెళ్ళి ఆ ఫొటోస్ తీసుకురండి అంటే విఆర్ఓ వెళ్ళా. అప్పుడు మా కార్యకర్తలు పంపించి ఫొటోస్ కట్ట తీసుకున్న తర్వాత మంత్రి గారికి పెట్టాను. మంత్రి గారు పెట్టిన తర్వాత మంత్రి గారు ఇక్కడ లేకపోవడం తర్వాత ఎంఆర్ఓ ఛార్జ్ చేసిన ఆయన కావాలని ఫోన్ ఎత్తలే. ఈ విఆర్ఓలు కూడా నా దగ్గర నాన్న వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఛార్జ్ ఫోర్స్ చేసిన తర్వాత ఈ ఫొటోస్ కలెక్టర్ గారు పంపించాను. కలెక్టర్ గారు పంపించితే కలెక్టర్ గారు సీసీ ఎత్తి సార్ సంపత్తి గారు మీరు ఫొటోస్ చూస్తాము, నేను ట్రై చేస్తున్నాను ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ మరి ఎత్తలేదా, ఇదేంటి పరిస్థితి మీ ఎంఆర్ఓ పరిస్థితి, ఇక్కడ ఇలాగ లీగల్గా ఫిష్ ట్యాంక్ తగ్గుతుంటుంటే మేము ఆఫ్ చేస్తే మీ రెవెన్యూ వాళ్ళు స్పందించట్లేదు అని నేను కంప్లైంట్ చేయలేదు. ఆ తర్వాత వారం రోజులకైనా వస్తాడేమో అలా మర్నాడు వస్తాడేమో అని నువ్వు అనుకుంటే మర్నాడు వచ్చి మీ ఎంఆర్ఓ ఎవరైతే రైతు ఆ తర్వాత రైతు నా దగ్గరికి వచ్చాడండి. రైతు ప్రసాద్ నా దగ్గరికి వచ్చి నేను ట్యాంక్ తగ్గుతున్నాను, మీరేమన్నా మీరు ఆపారని తెలిసింది, మీరు ఒప్పుకుంటే తగ్గుతాను అన్నాడు. నేను అలాగే నేను నా పర్మిషన్ నాదిగా నేను కాదది, తూర్పుగోదావరి జిల్లా గోకువరం మండలం కొత్తపల్లిలో సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. సత్యం ద్వారంపూడి దర్శకత్వంలో చిత్రీకరణ అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటికే 4 సినిమాలు తీసిన సత్యంకు ఇది 5వ సినిమా. కర్ణాటకలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. గురువారం జరిగిన షూటింగ్కి వర్షం అనేక సార్లు అడ్డంకిగా మారింది, అయినా జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ కొనసాగించారు. ఈరోజు గృహప్రవేశం చేయడం, ఇంటి దగ్గర భోజనాలు పెట్టే సీన్లు చాలా నేచురల్గా తీశారు. నిలబడు అసూర్యం గారు వెళ్ళే దారిలో పక్కన అక్కడ నిలబడు. ఇక్కడే ఉంది, ఇక్కడే ఇక్కడే ఉంది. చెప్తామండి, కత్తి వచ్చిందా సెట్ డిపార్ట్మెంట్ కరెక్ట్ 1 9
చెప్పాలి. దేవి శరణ నవరాత్రి మహోత్సవాలను 26 నుంచి అక్టోబర్ 10 వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కనకదుర్గ ఆలయ కార్యనిర్వాహక అధికారి బెజ్జంకి చంద్రశేఖర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం పత్తిపాడు బైపాస్లో వేచేసి ఉన్న దుర్గమ్మ ఆలయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. వచ్చే భక్తులందరూ కూడా చక్కని దర్శనము, అలాగే ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు ఇచ్చి భక్తులందరూ కూడా సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా వెళ్ళేట్టు ఏర్పాటు చేశాము. శానిటేషను, అలాగే మంచినీళ్ళ వసతి, అలాగే ఉచిత ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది దేవస్థానం ముందు. అలాగే 9-10 ఆదివారం నాడు ఊరేగింపు, అమ్మవారి యొక్క ఊరేగింపు 3 గ్రామాలు పత్తిపాడు, అలాగే కాగులంపాడు, కృష్ణాయపాలెం గ్రామాల్లో ఊరేగింపు జరుగుతుందండి. రకరకాల కాగితాంశాలు, గరగ ఊరేగింపులు ఇట్లాంటిలో కూడా తీనిమ డప్పులతో చాలా చక్కగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అందులో కూడా భక్తులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వారందరూ కూడా చక్కగా అమ్మవారి దర్శనం జరిగేట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే 16-10-2022 ఆదివారం నాడు అన్న సమారంభం కార్యక్రమం దేవస్థాన ప్రాంగణం నుండి ఏర్పాటు చేయడమేనండి. మనం ఇంతకుముందు కరోనా కారణంగా 2-3 సంవత్సరాలు మిస్ అయ్యాము. ఈ సంవత్సరం చక్కగా వివిధ రకాల పిండి వంటలతో భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అన్న సమారంభం కార్యక్రమం, అఖండ అన్న సమారంభం కార్యక్రమం దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఏంటంటే ఈ విధంగా అమ్మవారి యొక్క దేవి శరణ మహోత్సవాలు మన పొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాచులు పొట్టు సత్యనారాయణ గారు, అలాగే వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మా దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మనం చక్కగా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నామండి. అలాగే కుంకుమ పూజలు, అలాగే మూల నక్షత్రం రోజున సరస్వతి పూజలు ఎవరి బాలబాలికి కూడా దేవస్థానంలో ఏర్పాటు చేశాము. అందరూ కూడా ఈ విధమైన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దేవశాస్త్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి మాకు సహకరించడం కోరుతున్నాం. లోకో పైలట్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ డివిజనల్ కార్యదర్శి ఏ బోలానాథ్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఫౌండర్ లీడర్ ఎస్కే ధర్ వర్ధంతి కార్యక్రమం డిఆర్ఎం కార్యాలయం వెనుక గల అసోసియేషన్ వద్ద జరిగింది. దేశవ్యాప్త పిలుపు మేరకు విశాఖ డిఆర్ఎం కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి బోలానాథ్ మాట్లాడుతూ పని గంటలను 9 గంటలకు కుదించాలని, ఖాళీలను భర్తీ చేయాలని, లోకో టూర్స్ భారాన్ని హాక్ పైలట్లపై తగ్గించి లోకోలోనే పొందుపరచాలని, రైల్వే ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జోనల్ అధ్యక్షులు ఎస్కే చౌబే, డివిజనల్ ప్రెసిడెంట్ ఎస్సీ పానిగ్రహి, సెంట్రల్ లీడర్ బీవీఎస్వి రాజు, బ్రాంచ్ సెక్రటరీ ఎం చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. ఎయిట్ అవర్స్ కన్నా ఎక్కువ డ్యూటీ చేయించకూడదు అనేసి సిఫార్సులు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా క్రూతో 12-6 అవర్స్ పని చేయించే దాఖలాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇమీడియట్ గా క్రూతోని సైన్ ఆన్ టు సైన్ ఆఫ్, 8 అవర్స్ కన్నా ఎక్కువ చేయించకూడదు అనేసి మేము దీని ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్రూకి ఈ లాంగ్ అవర్స్ డ్యూటీ ముఖ్య కారణం ఏంటంటే వేకెన్సీస్. ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన వేకెన్సీ సేఫ్టీ క్యాడర్లో కానీ మా రన్నింగ్ స్టాఫ్ లో కానీ పేరుకుపోయి ఉండడం వల్ల ఈ లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడం అనేది అవుతుంది. వేకెన్సీస్ అన్ని ఇమీడియట్ గా ఫిల్అప్ చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇదివరకు లోకో టూల్స్ లో ఒక లైన్ బాక్స్ ఉండేది, లైన్ బాక్స్ లో లోకో టూల్స్ కానీ సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ లైన్ బాక్స్ లో ఎట్టేసి ఇంజిన్ లో పెట్టేవారు. ఈ రోజు ఏడ్ చేస్తున్నారు అంటే ఆ లైన్ బాక్స్ ని విరమించుకుంటూ ఆ లోకో టూల్స్ కానీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ క్రూ నెత్తి మీద పెట్టేసి క్రూకి తీసుకొని వెళ్లమండాన్ని ఇమీడియట్ గా మేము ఆపమనిసి లోకో టూల్స్ ఏవైతే ఉన్నాయో, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లోకోనే ఫుల్లోనే ప్రొవైడ్ చేయాలి అనేసి మేము ఇమీడియట్ గా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరినీ ఎన్పీఎస్ లో ఉంచడాన్ని మేము వ్యతిరేకిస్తూ వాళ్ళందరినీ ఎన్నో స్టేట్లు ఈ రోజు
ఓపీఎస్ మార్గం వైపు వెళ్తున్నాయి, ఎన్నో కమిటీస్ సిఫార్సులు చేస్తున్నాయి ఓపీఎస్ అనేది కంపల్సరీ వర్కర్ కి అనేసి. సో మా రైల్వేలోని కూడాను ఇమీడియట్ గా ప్రతి స్టాఫ్ కి ఎవరైతే 2004 తర్వాత రిక్రూట్ అయ్యారో అందరికి ఓపీఎస్ లో చేర్చేసి దాన్ని పునరావృతం చేయించే కార్యక్రమం చేపట్టాలనేసి మీ దీని ద్వారా చెప్తున్నాం. మా యొక్క మైలేజ్ యొక్క నిర్ధారణ చేయాల్సి ఉండేది, కానీ రకరకాల కమిటీస్ వేసేసి వాటిని డిస్ట్రోల్ చేసేసి ఆ మైలేజ్ ఫార్ములానే కంప్లీట్ గా డిస్టర్బ్ చేసేసి మాకు రావాల్సిన ఏదైతే మైలేజ్ రేట్ ఉందో దాన్ని కంప్లీట్ గా వక్రీకరించి చూపించి ఈ రోజు మాకు తక్కువ మైలేజ్ తో పని చేయించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మేము డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అలాగే నైట్ డ్యూటీ ఎలవెన్స్ మాకు గత 2 సంవత్సరాల నుంచి ఒక సీలింగ్ పేరుతో లిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఇమీడియట్ గా గత 2 సంవత్సరాల నుంచి ఎవరైతే నైట్ డ్యూటీ అలవెన్స్ చేశారో నైట్ డ్యూటీ అలవెన్స్ తల ఏరియాస్ తక్షణమే చెల్లించాలి అనేసి మేము దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.